శుభోదయం పిల్లలు, అందరూ పుస్తకాలు తెరవండి. పేజీ నెంబర్ 43. పేజీ నెంబర్ 43. నిన్న మనం ఏం పాఠం చెప్పుకున్నాము? మూడవ పాఠం అమ్మ అమ్మ పాఠం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అమ్మ పాఠం తర్వాత ఏమి ఉన్నాయి, ఖాళీలు అవి ఉన్నాయి కదా, అవి చూద్దాం. 43 పేజీ నెంబర్ తీయండి. అందులో రెండవ బిట్ చూడండి. ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి అని ఉంది కదా. అందులో మొదటి బిట్ ఏంటి, ఆ బిట్లో చూడండి, ఈ పదాలు చూడండి, ఈ పదాలు చూడండి అని ఉంది కదా. ఇందులో పిలుపు, దైవము అనే రెండు పదాలు ఇచ్చాడు. మరి ఈ రెండు పదాలు ఏంటో చూద్దాం. చివరి అక్షరానికి కొమ్ము ఉన్న పదాలు గేయంలో వెతికి రాయండి. అంటే ఇక్కడ మనకు ఏం పదాలు ఇచ్చాడు, పిలుపు ఒక పదం ఇచ్చాడు, తర్వాత దైవము ఒక పదం ఇచ్చాడు. అంటే చివరి అక్షరానికి కొమ్ము, పాకి ఇది కొమ్ము కదా, ఇది కొమ్ము పాకి, మూకి ఇది కొమ్ము. అంటే ఈ చివరి అక్షరాలు ఎలా ఉన్నాయి, కొమ్ముతో ఉన్నాయి కదా. పాకి కొమ్మిస్తే పూ ఉంది, మాకు కొమ్మిస్తే మూ ఉంది. అలాగా చివరి అక్షరాలు కొమ్ముతో ఉన్న పదాలు ఉంటాయి కదా, అవి గేయంలో వెతికి రాయండి అని చెప్పేసి అన్నాడు. ఓకేనా? అంటే ఏంటన్నమాట, ఇప్పుడు పిలుపు, దైవము అనే రెండు పదాలు ఇచ్చాడు కదా, ఈ రెండు పదాలలో కూడా చివరి అక్షరము కొమ్ముతో ఉంది కదా. పాకు కొమ్మిస్తే పూ, మాకు కొమ్మిస్తే ము, ఇలా రెండు చివరి అక్షరాలు కొమ్ముతో ఉన్నాయి కదా. సేమ్ అదే విధంగా ఉన్న పదాలు, అంటే చివరి అక్షరాలు కొమ్ముతో ఉన్న పదాలు మనకు గేయం ఉంది కదా, ఆ గేయంలో వెతికి రాయమన్నాడు. రాద్దాం. మరి ఏమేమున్నాయి, మనకు అన్నారు కదా, అమ్మ మనకు దైవమురా అనుంది కదా. అమ్మ మనకు దైవమురా అంటే మనకు, ఇక్కడ నాకి కాకి కూడా కాకొమ్మిస్తే కు అయింది కదా. అలాగే తర్వాత దైవము మనకి ఇందాకనే ఇచ్చాడు. తర్వాత రూపము ఏంటి, రూపము, ఇక్కడ మా ఎలా ఉంది, మాకు కొమ్మిస్తేము కాకొమ్మిస్తే కు కదా. లేదురా అంటే లేదు, లేదు అంటే దాకొమ్మిస్తే దు. ఇంకా రక్తము, రక్తము కదా, మా కొమ్మిస్తే ము. తన రక్తము పోసి మనను, మా నా, నా కొమ్మిస్తే ను, మనను. కనిపెంచునురా, కనిపెంచును, పెంచును, పెంచును, నా కొమ్మిస్తే ను. తర్వాత బువ్వ తినిపించును, తినిపించును, ఇక్కడ కూడా నా కొమ్మిస్తే ను. తర్వాత ఇంకేమున్నాయి, పలుకు, అమ్మ పలుకు మాటల్లో, ఇదిగోండి కాకొమ్మిస్తే కు. ఇంకా చిందు, చిందు, దాకొమ్మిస్తే దు. అలా మనకు మొత్తం ఎన్ని ఖాళీలు ఇచ్చాడు, ఇక్కడ లెక్క పెట్టండి ఎన్ని ఖాళీలు ఇచ్చాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 ఖాళీలు ఇచ్చాడు. మరి మనకు 9 ఖాళీలు వచ్చాయా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 ఖాళీలు కూడా వచ్చాయి. చూడండి, అన్ని పదాలకి కూడా చివరి అక్షరం కొమ్మే ఉంది. గమనించండి, మనకు అన్నప్పుడు కాకు కొమ్మిస్తే కు, రూపము మాకు కొమ్మిస్తే ము,
లేదు, దాక్కొమ్మిస్తే దు. రక్తము, మాకి కొమ్మిస్తే ము. మనను, నాకు కొమ్మిస్తే ను. పెంచును, నాకు కొమ్మిస్తే ను. తర్వాత ఏముంది? తినిపించును, నాకు కొమ్మిస్తే ను. పలుకు, కాకొమ్మిస్తే కు. చిందు, దాకొమ్మిస్తే దు. ఇలాగా చివరి అక్షరాలు, పదం చివర ఉన్న అక్షరాలు కొమ్ముతోని ఉన్నవి రాయమని అన్నారు కదా ఇక్కడ, అలాగ గేయంలో వెతికి మనం రాసేసాం కదా, ఇవి బుక్కులో రాయండి. రాసారా? ఓకే, రబ్ చేస్తున్నాను. తర్వాత దాని కింద మరొక బిట్ ఉంది చూడండి, ఏముంది దాని కింద? గేయం ఆధారంగా సంబంధం ఉన్న పదాలు జత చేసి రాయండి అని ఉంది కదా. గేయం ఆధారంగా సంబంధం ఉన్న పదాలు జత చేసి రాయండి అంటే ఏంటన్నమాట? ఇది సెకండ్ బిట్ ఏంటి? జతపరచడం. ఏ పదానికి ఇంకొక పదం, ఒక రెండు వరుసలు ఇచ్చారు, ఈ రెండు వరుసల్లో ఒక వరుసలోని పదానికి ఇంకొక వరుసలోని పదం ఏది సరిగ్గా సరిపోతుందో దానికి గీత గీయాలి. అర్థమైందా? చూడండి, గేయం ఆధారంగా సంబంధం ఉన్న పదాలు జత చేసి రాయండి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? అమ్మ పిలుపు, ఒక వరుసలో ఏముంది? అమ్మ పిలుపు, జోలపాట, అమ్మ పలుకు, లాలిపాట అని ఉంది. మరి ఇంకొక వరుసలో ఏముంది? నిదుర, అమృతము, ఉయ్యాల, కమ్మదనం, ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఉదాహరణ కూడా ఇచ్చాడు. ఏంటది? అమ్మ పిలుపు, కమ్మదనము అని ఇచ్చాడు కదా. తర్వాత మొదటిది బుక్లోనే ఉంది కాబట్టి నేను మొదటిది రాయట్లేదు. రెండవది ఏంటి? జోలపాట. ఓకేనా? మూడవది అమ్మ పలుకు. నాలుగవది లాలిపాట కదా. తర్వాత ఏముంది? నిదుర, అమృతము, ఉయ్యాల ఉన్నాయి కదా ఇలాగా. చూడండి, ఇప్పుడు వీటికి ఏం చేయాలి? ఇటువైపు ఉన్న పదాలని ఇటువైపు ఉన్న పదాలతో కలపాలి. అర్థమైందా? ఇటువైపు ఎడమవైపు ఉన్న పదాలని కుడివైపు ఉన్న పదాలతో ఏ పదం సరిగ్గా సరిపోతుందో ఆ పదానికి మనము గీతలు అనేవి గీయాల్సి ఉంటుంది. చూడండి, రెండవది ఏముంది? జోలపాట. జోలపాటకి ఏమొస్తుంది? ఉయ్యాల లోపుతుంది కదా, ఇక్కడ గేయంలో ఉంది చూడండి. జోలపాట పాడి ఉయ్యాల లోపురా అంటే జోలపాట ఉయ్యాల, కాబట్టి ఇలా గీత గీయండి. ఓకేనా? జోలపాట పాడి ఉయ్యాల లోపురా అనే పాఠంలో ఉంది కదా అలా. తర్వాత అమ్మ పలుకు, అమృతము. అమ్మ పలుకు, అమృతము ఉంది కదా ఇక్కడ. ఏమనుంది?
అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా, అంటే అమ్మ పలికే మాటల్లో అమృతమే ఉంటుంది అని. అమ్మ పలుకు అమృతము. తర్వాత మిగిలిందేంటి? లాలిపాట నిదుర. ఏంటి? లాలిపాట పాడి నిదుర బుచ్చురా అని ఉంది కదా. ఇది ఇలాగ మనము ఏ పదానికి ఏ పదం సరిగ్గా సరిపోతుందో దానికి గీతను గీసుకోవాలి. తర్వాత మరి ఏం చేయాలి? ఇటు పక్కకు లైన్స్ ఇచ్చాడు కదా, ఈ లైన్స్లో కూడా రాయాలి. ఏంటి? జోలపాట ఉయ్యాల అని రాయండి. జోలపాట ఉయ్యాల. అమ్మ పలుకు అమృతము. అమ్మ పలుకు అమృతము. తర్వాత ఏముంది? లాలిపాట, లాలిపాట నిదుర అని ఉంది కదా. అంటే ఇక్కడ మనం ఏ పదాలనైతే కలిపామో ఆ పదాలని ఈ ఖాళీల్లో రాయాలి అన్నమాట. ఓకేనా? రాయండి. ఓకే, అయిపోయిందా? తర్వాత బిట్టు చూడండి, 43వ బిట్టు, 43వ పేజీ నెంబర్లో ఈ బిట్ ఉంది కదా, ఈ బిట్ చూడండి. ఈ బిట్ చూడండి, ఏముంది? కింది వాక్యాలు చదవండి, అవును కాదు గుర్తించండి అని ఉంది కదా. కింది వాక్యాలు చదవండి, అవును కాదు గుర్తించండి అని ఉంది. చూడండి, అందులో మొదటి వాక్యం ఏముంది? నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. మొదటిది నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అని ఉంది కదా. దాంట్లో మొదటిది అవును కాదు అని ఉంది కదా. ఇప్పుడు మొదటిది అవును కాదు అని ఉంది కదా. మరి ఆ పదం ఏంటి, ఆ వాక్యం ఏముంది? నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం కదా. అమ్మ అంటే ఎవరికైనా ఇష్టమే కదా. అవునుకి రైట్ మార్క్ కొట్టండి. ఓకేనా? తర్వాత నేను నా పనులన్నీ మా అమ్మనే చేస్తుంది. అవును కదా, మీ ప్రతి ఒక్క పని మీ అమ్మనే చేస్తుంది. మీకు స్నానమైనా తినిపించడమైనా పడుకోబెట్టడమైనా మీ బట్టలైనా మీ గిన్నెలైనా ఏవైనా మీ లంచ్ బాక్స్ అయినా మీ టిఫిన్స్ అయినా ఏవైనా కానీ ఎవరు చేస్తారు? మన అమ్మనే కదా చేస్తుంది. కాబట్టి రెండవది ఏంటి? అవును కదా. తర్వాత మూడవది, నేను మా అమ్మ మాట వింటాను. వింటారా అందరూ అమ్మ మాట? వినాలి, వింటారు కదా అందరూ కూడా. అమ్మ ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తుంది, కాబట్టి మూడవది కూడా అవును. నాలుగవది చూడండి, నేను మా అమ్మ మాటకు ఎప్పుడు ఎదురు చెప్పను. చెప్పరు కదా ఎప్పుడు, అంటే అమ్మ ఏం చెప్పినా వినాలి, ఎప్పుడు కూడా ఎదురు మాట్లాడకూడదు. ఎదురు మాట్లాడను అని చెప్పేసి ఇక్కడ అవును. ఓకేనా? తర్వాత ఐదవది, నాకు మా అమ్మ మీద అప్పుడప్పుడు కోపం వస్తుంది.
నాకు మా అమ్మ మీద అప్పుడప్పుడు కోపం వస్తుంది. వస్తుందా అమ్మ మీద కోపం? రాదు, రావద్దు కూడా. అమ్మ మీద ఎప్పుడూ కోపం రాదు కాబట్టి కాదు కదా. మా అమ్మ అన్నం కలిపి పెడితే ఇష్టంగా తింటాను, ఇది మాత్రం అందరికీ ఇష్టం కదా. అవును, అమ్మ అన్నం పెడితే ఇష్టంగా తింటారు కదా. అమ్మ ఇంట్లో లేకపోతే నాకు ఏడుపు వస్తుంది, ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. అమ్మ కనుక మనకు కాసేపు కనబడకపోతే మనకు ఏడుపు వచ్చేస్తుంది కదా. కాబట్టి అవును, ఓకేనా. 8వది ఏంటి? మా అమ్మను చూడకుండా నేను ఉండలేను, అస్సలు ఉండలేను. ఎప్పుడైనా కానీ మనకు మన అమ్మ దగ్గరే అంటిపెట్టుకొని ఉండాలి కదా. ఒక మనం స్కూల్కు బడికెళ్ళినప్పుడు తప్ప ఎప్పుడు కూడా మనం అమ్మ దగ్గరే ఉంటాం కదా. మా అమ్మ నాకు నన్ను చూడ నేను చూ నేను మా అమ్మను చూడకుండా ఉండలేను. అవును కదా, ఎవ్వరు అమ్మను వదిలిపెట్టి అమ్మను చూడకుండా ఉండలేరు. మా అమ్మ నాతో ఆడుకుంటుంది, బాగా ఆడుకుంటుంది అమ్మ కదా. ఎప్పుడు మీతోనే ఉంటుంది, బాగా ఆడుకుంటుంది కాబట్టి అవును. 10వది ఏంటి? మా అమ్మ ఎప్పుడు నాతోనే ఉండాలనుకుంటుంది. అవును, అమ్మ ఎప్పుడు కూడా పిల్లలతోనే ఉండాలి అనుకుంటుంది కదా. ఇవన్నీ కూడా అవును, ఒకటి మాత్రం కాదు. ఏంటది? అమ్మ మీద నాకు ఎప్పుడైనా కోపం వస్తుంది అని చెప్పేసి ఉంది కదా వాక్యంలో, దానికి రాదు. ఎప్పుడు కూడా అమ్మ మీద మనకి కోపం అనేది రాదు కదా. ఇవన్నీ కూడా అవును. ఏంటేంటి ఉన్నాయి మళ్ళీ చెప్తాను చూడండి. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, అవును కదా. నా పనులన్నీ మా అమ్మనే చేస్తుంది, అవును. నేను అమ్మ మాట వింటాను కాబట్టి అవును. నేను మా అమ్మ మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పను, అవును. నాకు మా అమ్మ మీద అప్పుడప్పుడు కోపం వస్తుంది, కాదు. మా అమ్మ అన్నం కలిపి పెడితే ఇష్టంగా తింటాను, అవును. మా అమ్మ ఇంట్లో లేకపోతే నాకు ఏడుపు వస్తుంది, అవును. మా అమ్మను చూడకుండా నేను ఉండలేను, అవును. మా అమ్మ నాతో ఆడుకుంటుంది, అవును. మా అమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలనుకుంటుంది, ఖచ్చితంగా అమ్మ ఎప్పుడూ మీతోనే ఉండాలనుకుంటుంది, ఓకేనా. ఇది ఏంటి, అవును కాదు గుర్తించడం అనే బిట్, ఓకేనా. ఇవి టిక్ చేసుకున్నారా అందరూ? చేసుకున్నారా? కరెక్ట్గా చేసుకోండి. దీని తర్వాత ఇంకొకటి చూడండి, పదజాలం అని ఉంది. నేను ప్రశ్న జవాబులు రేపిస్తాను ఈరోజు. పదజాలం అని ఉంది చూడండి, పేజీ నెంబర్ 44. 44 పేజీ నెంబర్లో పదజాలం అని ఉంది చూడండి. పదజాలం. ఈ పదజాలంలో ఏముంది? కింది పదాలు చదవండి, వాటి ఏకవచన రూపాలు పాఠంలో ఉన్నాయి, వాటిని చూసి రాయండి. అంటే కింద మనకి ఇచ్చినవి పదాలు ఇచ్చారు కదా, అవి బహువచనంలో ఉన్నాయి, వాటికి మనం ఏకవచన రూపాలు రాయాలి. ఏమున్నాయో చూద్దాం. మొదటిది ఏంటిది? దేవతలు. రెండవది పలుకులు. వీటికి మనం ఏం చేయాలి? పాటలు. ఇవి బహువచన రూపంలో ఉన్నాయి కదా, వీటిని మనము ఏకవచన రూపంలో మార్చాలి. ఉయ్యాలలు. ఉయ్యాలలు. దైవాలు. ఆరవదేంటి? రూపాలు.
ఇక్కడ మనకు ఈ ఆరు పదాలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, బహువచన రూపంలో ఉన్నాయి. వీటిని మనం ఏకవచనంలోకి మార్చాలి. మీకు ఇంతకు ముందటి క్లాస్లోనే చెప్పాను బహువచనం ఏకవచనము అని. అంటే ఏకవచనం అంటే ఒకటిగా ఉండేదాన్ని ఏకవచనంగా పిలుస్తారు, ఒకటి కన్నా ఎక్కువగా ఉండే వాటిని బహువచనంలో పిలుస్తారు. ఇప్పుడు దేవతలు అని ఉంది. దేవతలు అంటే ఒకటి కాకుండా ఉండేవి దేవతలు, అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంటే వాటిని దేవతలు అంటారు. తర్వాత పలుకులు, మనం ఒకటే పలుకు పలుకుతామా? కాదు, పలుకులు. తర్వాత పాటలు, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే పాటలు. ఉయ్యాలలు, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఉయ్యాలలు. దైవాలు, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే రూపాలు. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే రూపాలు. వీటికి మనం ఇప్పుడు ఏకవచన రూపాలు రాద్దాం. దేవతలు ఏకవచనం ఏంటి? దేవత. పలుకులు ఏకవచనం ఏంటి? పలుకు. పాటలు ఏకవచనం? పాట. ఉయ్యాలలు? ఉయ్యాల. దైవాలు? దైవము. రూపాలు? రూపము. అంటే ఇవి మనకు బుక్కులో ఇచ్చిన, పుస్తకంలో ఇచ్చిన బహువచన రూపాలు. వీటికి మనము ఇలా ఏకవచన రూపాలు రాస్తున్నాం. ఇవన్నీ రాయండి. ఓకేనా, రాసేసారా? ఇవాళకి చాలు, మిగతాది రేపు చెప్పుకుందాం.